Namaste, Yak News ku swagatham, nenu Malamanyam, munduga headlines. Maji Mayor Sabbam Hari Mruti, Paluvuru Premukhula Santapam. Modi Nirnayalu, Prabhutvaranga Samsthala Palite Shapalu, Mandipadda, Karmika Sanghala Netalu. Amma Karona Mahamari Nunchi Rakshinchu Sri Kanaka Mahalakshmi Ammavari Sannidhilo Mrutyunjaya Homam. Raddi Taggina Rahadarlu Karona Prabhavanto Khaliga Darsanam. RK Beach by Karona Effect Sandar Sekulu Leka, Velavela Ika Vartala Vivral Chudam Maji Mayor, Maji MP Sabbam Hari Mruti Chendaru Gata Renduvaraliga, Karana Mahamarito Chesna Poratamlo, Hari, Vodipoyaru Nagaraloni, O Corporate Hospitalo Chikitsapundutu, Tudi Swasa Vidicharu Hari Mrutiki, PSP MP Vijay Sai Reddy, TDP Rastra Dikshadu, Acham Naidu, UPPSC Purva Chairman KS Chalam తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు వంటి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి మేయర్గా ఎంపీగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. మోడీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వ రంగ సంస్థల పాలిట శాపంగా మారుతున్నాయని సిఐటియు నగర కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరానికి ఆయన సంఘీభావం తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక కర్షక ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ డిమాండ్తో విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు జీవీఎంసీ గాంధీ పార్క్ లో కొనసాగుతున్నాయి. 32వ రోజు దీక్ష శిబిరానికి సిఐటియు సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీపరం చేసే హక్కు మోడీ సర్కార్కు లేదన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలు ఆపాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత 32 రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 32వ రోజు మద్దిలపాలెం జోన్ కామ్రేడ్స్ కూర్చోవడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొనన్నా సరే తన విధానాలను మార్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మోడీ అనుసరిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు అనేది ఇచ్చారు. నరేంద్ర మోడీ బెంగాల్లోనూ కేరళలోనూ ఇలా ఎక్కడైనా సరే గెలవాలని చెప్పి తీవ్ర ప్రయత్నం చేస్తే ఎక్కడా కూడా తమిళనాడు కానీ బెంగాల్ కానీ కేరళలో కానీ తనని ఎక్కడా కూడా అధికారంలో రాకుండా ఎక్కడికక్కడ ప్రజలు తిరస్కరించారు. కాబట్టి నరేంద్ర మోడీ విధానాలు దేశానికి గరిష్టం, ప్రజలకు గరిష్టం, కార్మికులకి, కష్టజీవులకి, రైతులకి ఇది నష్టం అని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ ఈ ప్రైవేటీకరణ విధానాలని తక్షణమే రద్దు చేసుకోవాలి. ఆ రద్దు చేసుకునేంత వరకు కూడా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టే ఈ రోజున కోవిడ్ నేపథ్యంలో ప్రజలందరికీ కావలసిన ఆక్సిజన్ని స్టీల్ ప్లాంట్ సప్లై చేస్తుంది. అలాగే స్టీల్ ప్లాంట్ 1000 బెడ్లని తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కోసం కాపాడుతుంది. అలాగే స్టీల్ ప్లాంట్లో ఉండే అన్ని కమ్యూనిటీ సెంటర్స్ని గురజాడ కళాక్షేత్రం, అంబేద్కర్ కళాక్షేత్రం ఇటువంటి పెద్ద పెద్ద కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా కోవిడ్ కేర్ సెంటర్ల కింద మార్పు చేసి ప్రజలకి సేవని వైద్యాన్ని అందిస్తుంది. ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ యాజమాన్యాలు కానీ ఎవరూ కూడా ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు తప్ప పట్టించుకునే పరిస్థితి లేదు. స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలని బీజేపీ ప్రభుత్వం పూనుకుంటే స్టీల్ ప్లాంట్ ప్రజలందరినీ కాపాడడం కోసం, భారతదేశాన్ని కాపాడడం కోసం ఈ రోజున ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజానికి అందరి మీద ఉంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దీక్షలు ఎన్ని రోజులైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మోడీ గవర్నమెంట్ తన విధానాలు రద్దు చేసుకోవాలి, ప్రైవేటీకరణ నేను ఉపసంహరించుకున్నాను అని తెలియజేసే వరకు కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ దీక్షల్లో కూర్చున్నటువంటి కామ్రేడ్స్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ కరోనా నేపథ్యంలో
భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు శానిటైజర్లు ఇవన్నీ నియమాలు నియమ నిబంధనలన్నీ పాటిస్తూ కూడా ఈ దీక్షల్లో పాల్గొంటున్న కామ్రేడ్స్కి మరొక్కసారి విప్లవాభినలు తెలియజేస్తూ మోడీ విధానాలు మార్చుకో అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తూ ఎంతో మందిని బలిగొంటోంది. ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రజలను రక్షించాలని కోరుతూ పంటౌన్ శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానంలో శాస్త్రోక్తంగా మృత్యుంజయ హోమం నిర్వహించారు. జిల్లాలో కరోనా స్వైర విహారం చేస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేస్తోంది. పలువురిని బలిగొంటోంది. ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రజలకు విముక్తి కలిగించి సుఖశాంతులను ప్రసాదించాలని కోరుతూ వన్ టౌన్ శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలలో ఈ హోమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మృత్యుంజయ హోమం నిర్వహించారు. కరోనా మహమ్మారి నుండి ప్రజల నుంచి రక్షించాలని కోరుతూ దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు అమ్మవారి సన్నిధిలో ఈ మృత్యుంజయ హోమం నిర్వహించినట్లు ఆలయ ఈవో జ్యోతి మాధవి తెలిపారు. శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో ఈరోజు ఉదయం 9 నుంచి కూడా ఈ కరోనా మహమ్మారిని తరలించాలని, భక్తులందరికీ ఆరోగ్యం చేకూర్చాలని, లోక కళ్యాణార్థం మృత్యుంజయ హోమము జరుపుతున్నాము. మా పై అధికారుల యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాలను అనుసరించి మృత్యుంజయ హోమం ఈరోజు జరుగుతుంది. లోక కళ్యాణార్థము ఇప్పుడున్నటువంటి కరోనా కేసులు తగ్గించడం కోసము, భక్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం కోసము ఈ హోమం జరుపుతున్నాము. చాలా వరకు భక్తులు ఈ కరోనా వల్ల టెంపుల్కి రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళందరినీ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాము. కరోనా నియమ నిబంధనల ప్రకారము వాళ్ళందరికీ ముందు కాళ్ళు చేతులు కడుక్కోవడము, శానిటైజ్ చేయడము, టెంపరేచర్ టెస్ట్ చేయడము, మాస్క్ లేదే ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. అలాగే ఓల్డ్ పర్సన్స్ని కూడా అలౌ చేయట్లేదు. లోపల ప్రతి 4 అవర్స్కి ఒకసారి సోడియం హైడ్రోక్లోరైడ్ మొత్తము కూడా గ్రిల్స్ అంతా కూడా టోటల్గా క్యూ లైన్స్ అంతా కూడా చేయిస్తున్నాము. ఆ విధంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గర్భాలయంలోనికి ఎవరికీ ప్రవేశం లేదు. ఇక్కడికి రాలేని వాళ్ళు, ఈ కరోనా మహమ్మారి వల్ల అమ్మ దగ్గరికి రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ సేవలు ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళు వెంటనే అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా టెంపుల్ దగ్గర పెట్టడం జరిగింది. వాళ్ళు అకౌంట్ నెంబర్ల ప్రకారము వాళ్ళు గనక అమౌంట్ కట్టినట్లయితే ఏ సేవ కావాలన్నా, ఏ పూజ కావాలన్నా, పంచామృతాభిషేకము కానీ, క్షీరాభిషేకము కానీ, అష్టదళ పద్మారాధన కానీ, అష్టోత్తర సేవ కానీ, ఏదన్నా కూడా వాళ్ళ వాళ్ళ గోత్రనామాలతోటి పూజ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ప్రసాదం పంపిస్తాము. వాళ్ళు లైవ్లో కూడా అమ్మవారి పూజని చూడొచ్చు. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. చాలా వరకు భక్తులు రాలేకపోతున్నారు. ఇప్పుడున్నటువంటి ఈ మా కరోనా మహమ్మారి తగ్గించడానికి, పూర్తిగా రూపుమాపడానికి ఈ హోమంతో పాటు ధన్వంతరి హోమం కూడా ఇంకో రోజు నిర్వహించి చేస్తాము. భక్తులందరూ కూడా ఆ తల్లి దయ వల్ల క్షేమంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాము. కరోనా ఎఫెక్ట్ నిత్యం రద్దీగా ఉండే రహదారులపై పడింది. మహమ్మారి విజృంభణ విధ్వంసంపై సోషల్ మీడియాలో వార్తలను వీక్షిస్తున్న ప్రజలు స్వీయ నిర్బంధానికి ప్రాధాన్యమిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వచ్చే సాహసం చేయడం లేదు. మహావిశాఖ అభివృద్ధికి చిరునామా. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశం కూడా. శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ నగరంలో రహదారులు నిత్యం రద్దీగా ఉంటాయి. విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నిమిత్తం సంచరించేవారితో నగర రహదారులు ఎంతో రద్దీగా ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నం. కారణం కోవిడ్ మహమ్మారి విజృంభణ, వైరస్ వ్యాప్తి, ఉధృతి కారణంగా రోజురోజుకు ఈ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో కరోనా బాధితులు, కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, సరైన వైద్యం అందకపడుతున్న ఇబ్బందులు, మృత్యువాత పడుతున్న వైనం తిలకిస్తున్నారు. వైద్యం సమయంలోనూ, చనిపోయాక
చనిపోయాక దహన సంస్కారాల్లోనూ ఏ విధమైన దోపిడీకి గురవుతున్నది కూడా వీక్షిస్తున్నారు. ఇలాంటివి చూసి ఆందోళనకు గురవుతున్న జనాలు స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష అని భావిస్తున్నారు. ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వచ్చే సాహసం చేయడం లేదు. దీంతో నిత్యం రద్దీగా ఉండే రహదారులు చాలా మేరకు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. భారతదేశంలోనే కరోనా రెండో వేవు చాలా ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి డెత్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా విశాఖపట్నంలో ఎప్పుడూ లేనంతగా ఈ డెత్ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తున్నారు. ఎందుకంటే విశాఖపట్నంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఖాళీగా ఉన్నాయి. జనమంతా ఇళ్లకు పరిమితం అయ్యారు. భయపడి మరి స్వచ్ఛందంగా స్వీయ లాక్డౌన్ చేస్తున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించకపోయినా ప్రజలే లాక్డౌన్ విధించుకుంటూ ఇళ్లలో ఉంటున్నారు. రోడ్ల మీదకి రావటం లేదు. రోడ్లన్నీ ఖాళీగా నిర్మానుష్యంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి కరోనాని నిర్మూలించడం కోసం స్వచ్ఛందంగా స్వీయ రక్షణ చేసుకుంటూ ప్రయత్నం చేస్తున్నారు. ఏ రకమైన లాక్డౌన్ లేదు కాబట్టి లాక్డౌన్ లేని కారణంగా మరి ప్రజలంతా రోడ్ల మీదకి వస్తున్నారు. నిర్మానుష్యంగా కనబడుతున్నా సరే ప్రజలు తప్పక తోచా తప్పకుండా నిబంధనలు పాటించాలి. అవి ఏమిటి అంటే తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చిన్న మాస్కులు కాకుండా మంచి మాస్క్ ధరించాలి. అదే మాదిరిగా మాస్కులతో పాటు సోషల్ డిస్టెన్స్ సామాజిక దూరాన్ని పాటించాలి. కనీసం 3-4 మరి గజాల దూరం వరకు ఉండాలని చెప్తున్నారు. అట్లాగే మనం కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో భారీ ఎత్తున జరుగుతున్న పెళ్ళిళ్ళు పేరంటాలు అట్లాగే మరి వీధుల్లో తిరగటం కానీ బజార్లో తిరగటం కానీ గ్రూపులుగా వెళ్ళటం కానీ మానుకోవాలి. ఒకరొక్కరుగా మాస్కులు ధరించుకుంటూ వెళుతూ దాంతోపాటు శానిటైజర్ కంపల్సరిగా శానిటైజర్ని జేబులో ఉంచుకోవాలి. ఏ రూమ్కి వెళ్తున్నా ఏ ఆఫీస్కి వెళ్తున్నా శానిటైజర్ని ఉపయోగించాలి. ఆ రకంగా కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి అవకాశం ఉంది. మరి మనం ధైర్యంగా ఉండాలి. బీ బ్రేవ్ అండ్ బీ హ్యాపీ అని సందర్భంగా తెలియచేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కరోనాని నిర్మూలించడం కోసం ఇప్పుడు మేము చెప్తున్న విషయాలన్నీ కూడా తప్పకుండా పాటించాలని అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకా ఈ 15-20 రోజుల్లో మరి డెత్ రేట్లు పెరిగేటట్టున్నాయి. ఆ కారణంగా మనమంతా కూడా జాగ్రత్తగా నిబంధనలు పాటిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే చూస్తున్న కరోనాకు సంబంధించిన వాటన్నింటినీ కూడా తప్పకుండా పాటించి మరి కరోనా మహమ్మారి నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తారని ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. బీచ్ సందర్శన పైన పడింది. వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రజలు చాలా వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో సందర్శన స్థలాలలో ఒకటైన ఆర్కే బీచ్ వెలవెలబోతోంది. సుందర విశాఖ ఈ పేరు తలవగానే తొలుత గుర్తొచ్చేది అందాల సాగర తీరం. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలతో నీలి నొరగల సోయగాలతో సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తోంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ఆర్కే బీచ్ పై కరోనా ప్రభావం పడింది. వైరస్ ఉధృతి నేపథ్యంలో సందర్శకుల తాకిడి గణనీయంగా తగ్గింది. దీంతో అలలతో సయ్యాటలాడుతూ కేరింతలు కొట్టే జనాల సందడి కరువైంది. వైరస్ విస్తృత వ్యాప్తి కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఈ ప్రభావం సందర్శన స్థలాలపైన ముఖ్యంగా బీచ్ సందర్శన పైన పడింది. నిత్యం వందలాది మందితో కలకలలాడే ఆర్కే బీచ్ ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తుంది. వచ్చిన కొద్ది మందిని కూడా పోలీసులు కరోనా తీవ్రత దృష్ట్యా బయట తిరగడం ప్రమాదకరమని హెచ్చరిస్తుండటంతో తిరిగి ఇళ్లముఖం పడుతున్నారు.
కోవిడ్ మహమ్మారి, సీజనల్ వ్యాధులు మందుల దుకాణాలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. చాలా మంది రోగాల బారిన పడడంతో మెడికల్ షాపులు రద్దీగా మారాయి. కరోనా ఈ మాట వింటేనే జనం బెంబీలెత్తిపోతున్నారు. దీనికి సీజనల్ వ్యాధులు తోడవడంతో మరింత ఉలిక్కి పడుతున్నారు. కాస్త జ్వరం, జలుబు, ఒళ్ళు నొప్పులు అనిపిస్తే చాలు, మందుల దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో నగరంలోని అన్ని మెడికల్ షాపులు రద్దీగా మారాయి. ముఖ్యంగా కరోనా భయం మందుల దుకాణాలకు కాసుల వర్షం కురిపిస్తోంది. వైరస్ లక్షణాలు, చికిత్స ఆవశ్యకత గురించి పలు రకాల మీడియాల ద్వారా వైద్యులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. దీనికి తోడు కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వ్యాక్సిన్, చికిత్స కోసం బాధితులు పడుతున్న ఇబ్బందులను కల్లారా చూస్తున్నా, పదే పదే వింటున్న జనాలు ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆసుపత్రులకు వెళ్లకుండానే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నారు. కాస్త జ్వరం, జలుబు, ఒళ్ళు నొప్పులు అనిపిస్తే చాలు, మందుల దుకాణాలకు పరిగెడుతున్నారు. దీన్ని పలు మందుల దుకాణాల నిర్వాహకులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. రెట్టింపు ధరలు, అంతకన్నా ఎక్కువ వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. యథేచ్ఛ దోపిడీకి తెగబడుతున్నారు. కళ్ళ ముందే దోపిడీ జరుగుతున్నా నిలదీయలేని నిస్సహాయ స్థితిలో బాధపడుతూ మందులు కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మెడికల్ షాపుల వద్ద రద్దీ నెలకొంటుంది. కరోనా సమయంలో మందులు అనేవి చాలా మెడికల్ షాపుల్లో దొరకట్లేదు. ముఖ్యంగా జగ్గు, జలుబు, జ్వరం ఇటువంటి ఇంజెక్షన్లు కానీ, మందులు కానీ, టాబ్లెట్లు కానీ ఏమి అందుబాటులో ఉండడం లేదు. మెడికల్ షాపులకు కూడా ఇప్పుడు రద్దీ అనేది ఎక్కువగా ఉంది. ప్రజలందరూ ఈ కోవిడ్ టైంలోని ఇంజెక్షన్ కోసం హాస్పిటల్కి వెళ్ళినా కొన్ని కొన్ని హాస్పిటల్స్లో బయట మందులు కొనుక్కోమని చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే మెడికల్ షాపుల్లో కూడా మందులు అనేవి అందుబాటులో ఉండడం లేదు. ఇటువంటి సమయంలో మందులు అనేవి అందుబాటులో ఉంచాలని చెప్పేసి గవర్నమెంట్ని కోరుతున్నాం. అలాగే అధికారులు కూడా ఈ కరోనా సమయంలో ప్రజలందరినీ ఆదుకోవడానికి మందులు అందుబాటులో ఉంచాలని చెప్పేసి కోరుతున్నాం. కరోనా ఈ రోజుల్లో విపరీతంగా విజృంభిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే టెస్ట్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా పాజిటివ్ వచ్చే ప్రమాద పరిస్థితుల్లో కరోనా ఉంది. అయితే కరోనా వ్యాధికి వాస్తవానికి మందులు లేవన్నది చాలామందికి తెలుసు. ఎందుకంటే కరోనా అనేది వైరస్కితో వచ్చింది. అయితే మందులు ఏంటి, ఇవన్నీ ఏంటి అంటే ఇదంతా సపోర్టివ్ థెరపీ. కరోనా వచ్చిందంటే లంగ్స్ పూర్తిగా కుచించుకుపోవడం, లంగ్స్ గట్టిగా మారిపోవడం, పూర్తిగా ప్లక్కింగ్ ఫార్మేషన్ అయిపోవడం, దానివల్ల స్టెరాయిడ్స్ అనేది ఉపయోగపడుతున్నాయి. స్టెరాయిడ్స్ అనేది ఇస్తారు. అలాగే యాంటీబయాటిక్స్ అనేది ఇస్తారు. డాక్సైక్లిన్ ఇటువంటి యాంటీబయాటిక్స్ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా ఏంటి అంటే మైల్డ్గా వచ్చేటప్పుడు ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అయితే మరికొంచెం సివియర్ అయితే ఆక్సిజన్ పెట్టి ఇంట్లోనే ఉండొచ్చు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మందులు అనేవి అందుబాటులో లేవు. కారణం ఏంటంటే ఎక్కువ మంది ప్రజలు ఈ కరోనా వస్తుందేమని ముందుగా మందులు కొనుక్కోవటం, ఐవర్మెట్రిన్ కానీ, డాక్సిసైక్లిన్ కానీ, లేకపోతే పల్స్ ఆక్సిమీటర్ మిషన్లు కానీ, లేకపోతే ఆక్సిజన్ పెట్టుకొని ఇంట్లో ఉంచుకోవడం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల నిజంగా వచ్చే కరోనా వ్యాధి గ్రస్తులకి ఇది దొరకడం లేదు. దీన్ని ప్రభుత్వం అయితే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఒకటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏదైతే మందులకి పూర్తిగా ఆధిపత్యం సంపాదించాలంటే ఒక ప్రత్యేకమైన మినిస్టర్ ఉండాలి. కానీ మందులకి ఇంతవరకు పెట్రోకెమికల్ మినిస్టర్తోనే ఇది సాగించడం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీని మీద ఒక నియంత్రణ లేదు. పూర్తిగా మాఫియా చేతుల్లో మందులు వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కువగా ఇప్పుడు రెమెడీస్ వేరు, అది మామూలుగా దాని ఎంఆర్పి అయితే 3,500 రూపాయలు అనేది ఉండేది. ఇంకా తగ్గించారు కంపెనీ వాళ్ళు. కానీ ఇప్పుడు అది 30,000, 40,000, 50,000కి వెళ్ళిపోతుంది. వాస్తవానికి రెమ్డెసివిర్ అనేది కరోనా కోసం తయారు చేయబడిన మందు కాదు. అది ఎబోలా వ్యాధికి సంబంధించిన అప్పుడున్న వ్యాక్సిన్. అది కూడా ఎక్కువ పర్సెంట్ పనిచేయలేదు. ఏమైనా 1-2% పనిచేస్తుందేమో డాక్టర్లు అనేది 1-2 అడగడం జరిగింది. అయితే ప్రజలే ముందుగాను వ్యాక్సిన్ కొనుక్కోవడం అనేది జరిగిన తర్వాత దీనిలో మాఫియా చేతిలోకి వెళ్ళిపోయిన ఈ మందుల రంగం అనేది పూర్తిగా మాఫియాలు వచ్చి పూర్తిగా దీన్ని హైజాక్ చేసి నల్ల బజార్లో ఈ మందులు అమ్ముతున్నారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. అది కూడా పనిచేయని మందు 3 లక్షలు 4 లక్షలు పెట్టి రోగి యువతలకు, బంధువులకు మరింత ఎక్కువ భారాన్ని కలిగిస్తున్నారు. దీని మీద ప్రభుత్వ యంత్రాంగం బాగా పనిచేయాలి. ఎందుకంటే గతంలోని మనకు తెలుసు, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఒక మెడికల్ స్టోర్కి ఇచ్చిన మందుల రేట్లకి, విజయవాడ నుంచి వచ్చిన డిస్ట్రిబ్యూటర్ మందుల రేట్లకి తేడా ఉంటుంది. ఈ తేడా ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే మందులు అనేది ఒక వైట్ కలర్గానే వెళ్ళాలి, ఇందులో బ్లాక్ ఏమి ఉండదు.
ఇందులో ఆఫర్లు ఏముండవు. కానీ విజయవాడలో తక్కువ రేటుకి ఎందుకు ఇస్తున్నారు, ఎక్కువ ఆఫర్లు మెడికల్ స్టోర్కి ఎందుకు ఇస్తున్నారు, ఇవన్నీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది దశాబ్దాల కొద్దీ ఇటువంటి రెబల్ బిజినెస్ జరగడం వల్ల, విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ నర్సరావుపేట నుంచి కానీ ఇటువంటి రెబల్ జరగడం వల్ల ఆ ఫ్రాడ్ అనేది అలవాటైపోయి అది పూర్తిగా మాఫియాగా మారిపోయి ఇప్పుడు దేశానికి అత్యంత ప్రమాదకరంగా వచ్చిన ఈ కరోనాని కట్టడి చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం దిగజారిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇటువంటి మాఫియాలను అరికట్టాలి, నల్ల బజార్లో మందులు అమ్ముతున్న వాళ్ళని పూర్తిగా శిక్షలు వేయాలి. అంతేకాకుండా ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఆ డిస్కౌంట్ సేల్తో వచ్చి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి డిస్కౌంట్ సేల్ ఇస్తున్నారో వాళ్ళ లైసెన్స్ పూర్తిగా రద్దు చేసి కనీసం 14 సంవత్సరాలు జైలు శిక్ష వేసే విధంగా కానీ ప్రభుత్వం చట్టాలు చేస్తే కానీ ఇటువంటివి ఆగవు. కాబట్టి ప్రభుత్వమే చొరవ తీసుకొని ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కరోనా ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో కానీ ఇప్పటికే కానీ తెరిస్తే కొంతమందిని బ్రతికించగలం అనేది నా అభిప్రాయం. సింహాచలేశుని దర్శనాలపైన కరోనా ఎఫెక్ట్ పడింది. ఆదివారం నుంచి స్వామివారి దర్శన వేళలు మారాయి. ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకే స్వామివారి దర్శన భాగ్యం భక్తులకు లభిస్తోంది. వైదిక పరంగా స్వామివారి కార్యక్రమాలు యథావిధిగా రాత్రి 9 గంటల వరకు జరుగుతాయని ఈవో సూర్యకళ తెలిపారు. స్వామివారి సన్నద్దత, కరోనా ఉధృతి నేపథ్యంలో స్వామివారి దర్శనం వేళల్లో మార్పులు చేసినట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. ఈ కోవిడ్ నేపథ్యంలో ఆలయంలో అర్చకుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆలయ ప్రవేశ వేళల్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. అర్చకుల్లో చాలామందికి కరోనా లక్షణాలు కనిపించడం వల్ల మనం ఆలయాన్ని 2:30 గంటలకి పౌలింబ సేవ తర్వాత దర్శనాలకి ఆఫ్ చేయాలని నిర్ణయించుకున్నాము. ఆ తర్వాత స్వామివారికి జరిగే సేవలన్నీ కూడా నిరంతరం జరుగుతూనే ఉంటాయి, కానీ దర్శనాలు మాత్రము పౌలింబ సేవ తర్వాత ఉండవనేసి తెలియజేయడం జరుగుతుంది. ఇది మనకి 14వ తారీఖునే చందనయాత్ర ఉండడం వల్ల ఈ లోపునే అర్చకులందరూ కూడా పూర్తిగా ఎక్స్పోజ్ అయితే మళ్ళీ మనకి ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ లోపుని 15 రోజులు 14 రోజులు ఈ వీళ్ళందరూ ఆరోగ్యాన్ని పెంచుకొని చంద్రయాత్రకి అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ మనకి నిర్విఘ్నంగా కార్యక్రమం కొనసాగలుగుతుందని ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ ఉంటాయని కోరుకుంటూ, మీరందరూ కూడా ఈ ఆలయ వేళల్లో ఉన్న మార్పుల్ని సహృదయంతో అర్థం చేసుకుని దీంతో మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. చికెన్ ధరపై కరోనా ఎఫెక్ట్ పడింది. విక్రయాలు తగ్గాయి, చికెన్ ధర కూడా తగ్గింది. ఇది వినియోగదారులకు శుభవార్తే, అయినా అమ్మకందారులకు కొంత ఇబ్బందనే చెప్పవచ్చు. కరోనా వైరస్ ఉధృతి కారణంగా చికెన్ వినియోగం తగ్గింది, దీంతో ధర పతనమైంది. ఇది మాంసాహార ప్రియులకు శుభవార్తే, కానీ వ్యాపారాలు సాగక విక్రయదారులు డీలా పడిపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ అంతగా ప్రభావం చూపనప్పుడు, అంటే దాదాపు 4 రోజుల కిందట వరకు చికెన్ ధర చుక్కల్ని చూపేది. ఒక దశలో కిలో 260 రూపాయల నుంచి 280 రూపాయల మధ్యలో అమ్ముడుపోయింది. కాగా ప్రస్తుతం కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది, దీంతో వైరస్ బారిన పడిన వారితో పాటు వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా చికెన్ వినియోగానికి దూరంగా ఉంటున్నారు. పైగా దుకాణాలకు వెళ్లి చికెన్ కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రానికి కోళ్ల దిగుమతి పెరగడం, కోవిడ్ నిబంధనల దృష్ట్యా హోటళ్లలో మాంసం అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో హోటళ్ల నిర్వాహకులు చికెన్ కొనుగోలు తగ్గించేశారు. బల్క్ అమ్మకాలు ఒక్కసారి పడిపోవడంతో చికెన్ ధర చిక్కింది. ప్రస్తుతం కిలో 120 రూపాయల నుండి 140 రూపాయల మధ్య అమ్ముడుపోతోంది.
కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడే బ్యారల్ ఆటోమేటిక్గా అన్ని స్ట్రక్ అయిపోయి ఎనీ బిజినెస్ ఏ బిజినెస్ అయినా పడిపోయింది. ఫస్ట్ అందులో చూసుకుంటే మొదటగా చికెన్ షాప్ అనేది చికెన్ సేల్స్ చాలా దారుణంగా పడిపోయింది. ఒక వారం ముందు అయితే 280 రూపాయలు అమ్మిపోయేది, ఇప్పుడైతే 130 రూపాయలు సేల్ అయింది. దీనికి తోడు ఏంటంటే రెస్టారెంట్లు, లాడ్జింగ్ బోర్డింగ్లు అన్నీ ఆగిపోయి అది ఒక కారణం. ప్రజెంట్ ఏంటంటే అన్ని మార్కెట్ల మీద ఈ బిజినెస్ ఏంటంటే లాస్ పడ్డది. ఈరోజు అయితే మీకు 130 రూపాయలు ఉంది రేటు, ముందు వారం చూసుకుంటే 280 రూపాయలు ఉండేది. అదే కరోనా సెకండ్ వేవ్ వల్ల చాలా ప్రాణహాని జరుగుతుందని జనాలు భయభ్రాంతులు గురవుతున్నారు. ప్రజలు అయితే మామూలుగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం కానీ గుడ్లు చికెన్ అయితే తింటారు తక్కువ. 1 వీక్ బ్యాక్ అయితే మాత్రం రెస్ట్గా ఉండేది, 280 రూపాయలు అయినా సరే జనాలు కొనుక్కొని తిన్నారు. ఇప్పుడు 130 అయిన చెప్పుడుకి జనాలు భయాందోళనకు గురవుతున్నారు. చికెన్ రేట్ తగ్గడానికి కారణం హోటల్స్ లేవు, హోటల్స్ ఉన్నా సరే వ్యాపారాలు లేవు. రోడ్డు మీద ఫుడ్ ట్రక్స్, తోపుడు బళ్ళు లోని వైజాగ్ మించు అన్నీ ఆపారు. ఆరు తడితే వ్యాపారం చేయకూడదు అన్నారు. దానివల్ల కొన్ని వ్యాపారాలు చెయ్యి చేసినాక చేసుకోలేక ఆపేశారు. కొంత స్టాఫ్తో ఇబ్బంది ఆపేశారు. కరోనా వేవ్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉండడం వల్ల చికెన్ రేటు కూడా పడిపోయింది. ఈ హోటల్స్కి వ్యాపారాలు లేవు, ఈ హౌసింగ్ కూడా తీసుకుందాం వద్దా తింటే ఏమవుతుందో ఆ భయంతో చికెన్ రేటు పూర్తిగా పడిపోయింది. కింద సంవత్సరం ఇదే మే నెలలోని 270-300 రూపాయల చికెన్ వెళ్ళిన రేటు ఈరోజు 110 రూపాయలే ఉంది. కదా కారణం కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండబెట్టే. అందులో ఇన్నాళ్ళు స్విగ్గీ జొమాటో ఇవే ఉండి ఇప్పుడు స్విగ్గీ జొమాటో తెచ్చుకున్నా ఆడు శుభ్రంగా తెస్తాడో లేదో, ఆడెక్కడ చేయి పెట్టి తెస్తాడో అదొక భయం. తిందామన్నా వీళ్ళకి కస్టమర్లకు కూడా చాలా భయంతో ఇంట్లోనే వంటలు అందరూ ప్రిపేర్ చేసుకొని ఏదో ఉండగాడికి నీలన్నమో గింజన్నమో సారన్నమో ఏదో తినేసి ఉంటున్నారు. కానీ పౌష్టికాహారం కొందామన్నా భయం, కొనపోతే ఒక బాధ, కొంటే ఒక బాధ, ప్రజలు ఆలోచించడం పడిపోయారు. చికెన్ రేటు తీవ్రంగా పడిపోయింది. దాని కారణం చేత చికెన్ రేటు తీవ్రంగా పడిపోయింది. హోటల్స్ కూడా వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. హోటల్ రెంట్లు కట్టలేక స్టాఫ్కి హోటల్స్ కూడా వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. కానీ ప్రజెంట్ అయితే చికెన్ రేటు తినడానికి కష్టం. అక్కడికి వెళ్ళినాడు శుభ్రంగా కొడతారా లేదా, మాస్క్ పెట్టుకుంటున్నారా లేదా అదొక టెన్షన్. మాస్క్ పెట్టుకున్నా మాస్క్ తీసి పెట్టడం వల్ల అదొక మళ్ళీ భయంతోని చికెన్ తినడం మానేశారు అందరూ. ఆ టెన్షన్తో షాపులకు వెళ్ళడం మానేశారు అందరూ. ఇంట్లోనే ఏదో ప్రిపేర్ చేసుకుని ఏదో తింటున్నారు. కానీ చికెన్ కూడా ఎగ్స్ కూడా రేటు పడిపోయింది, చికెన్ రేటు పడిపోయింది పూర్తిగా. ఎవరు తినడానికి పౌష్టికాహారం తినడానికి కూడా భయం వేస్తుంది. సెకండ్ లాక్డౌన్ పూర్తిగా ఒక వారం రోజులు 2 వారాలు ఇచ్చి క్లియర్ చేసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే అన్నీ అభివృద్ధి అవుతాయి, అన్నీ అవుతాయని నా ఉద్దేశం. ఓల్డ్ ఐటీఐ జంక్షన్ గణేష్ నగర్ వద్ద శ్రీ నూకాలమ్మ అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. 57 వార్డ్ వైసీపీ నాయకుడు కొలుసు కుమార్, సతీమణి కనకమహాలక్ష్మి దంపతుల చేతుల మీదుగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గణేష పూజ, హోమం నిర్వహించారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తీవ్రత నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం తమకు ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గాజువాక జర్నలిస్టుల సంఘం జోనల్ కమిషనర్ శ్రీధర్కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ వినతిపత్రం కూడా సమర్పించింది. సానుకూలంగా స్పందించిన శ్రీధర్ జర్నలిస్టుల వివరాలు అందజేయాలని సంఘానికి సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పరశురాం, వసంతు, మూర్తి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఈరోజు గాజువాక జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ కూడా స్పందించారు, మా అందరి పేర్లు ఇవ్వమని అడిగారు. అలాగే గాజువాక జర్నలిస్టే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో చూపించి
హెల్త్ కాపాడతారని విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు బెడ్స్ లేని పరిస్థితి, ఈరోజు ఒక జర్నలిస్టు ఈరోజు ప్రజలకి వార్తలుగా ఉంటూ వార్తల సేకరణలో ముందుండి రిస్క్ బేర్ చేస్తున్నారు. ఇలాంటి జర్నలిస్టులకి ఈరోజు బెడ్లు దొరకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు కనీసం బెడ్లు కేటాయించే పరిస్థితి కూడా ఏర్పరచాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే మా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, డిఎంఎండిహెచ్ఓ గారికి మా అభ్యర్థన, అయ్యా మమ్మల్ని ఫ్రంట్లైన్ వాలంటీర్గా గుర్తించండి. ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి వార్తలుగా మా ప్రాణాలు పణంగా పెట్టి ఈరోజు వార్తలు సేకరించి ప్రజలు ఎడ్యుకేట్ చేయడంలో మేము ప్రధాన పాత్ర పోషిస్తున్నాం. మీరు గ్రహించాలి, మాకు జీతాలు లేకపోయినా సరే ఈరోజు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో మేము ముందుండి వెళ్తున్నాం. దీన్ని గ్రహించాలి. ఆఖరికి ఎక్రిడేషన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎక్రిడేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, మా ప్రాణాలని కనీసం కాపాడతారని ఆశిస్తున్నాం. దయచేసి ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించండి. గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ కూడా వ్యాక్సిన్ వేయించి ప్రాణాలు కాపాడి కుటుంబాలకు రక్షణ కల్పిస్తారని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మేయర్ సబ్బం హరి మృతి, పలువురు ప్రముఖుల సంతాపం. మోడీ నిర్ణయాలు ప్రభుత్వ రంగ సంస్థల పాలిట శాపాలు, మండిపడ్డ కార్మిక సంఘాల నేతలు. అమ్మా కరోనా మహమ్మారి నుంచి రక్షించు, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో మృత్యుంజయ హోమం. రద్దీ తగ్గిన రహదారులు, కరోనా ప్రభావంతో ఖాళీగా దర్శనం. ఆర్కే బీచ్ పై కరోనా ఎఫెక్ట్, సందర్శకులు లేక వెలవెల. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.